రైట్. అలాగే ఇప్పుడు బాగా చర్చనీయాంశమైన మరొక అంశం, రాబోతున్న ఎన్నికల కోసం ఇప్పటి నుంచే పీకే ప్రశాంత్ కిషోర్ ఆధ్వర్యంలో ఒక మోదీకి యాంటీగా ఒక గ్రూప్ తయారవబోతోంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్డీఏతర పార్టీలందరినీ ఆయన కన్సల్ట్ చేయబోతున్నారు, గ్రూప్ తయారు చేయబోతున్నారు, రాహుల్ని ప్రధాన అభ్యర్థిగా పెట్టే అవకాశం ఉంది. దానికని పెద్ద ఎత్తున ఊహాగానాలు, దీని గురించి చర్చలు కూడా నడుస్తూనే ఉన్నాయి. దీంట్లో మరి ఏపీ విషయానికి వచ్చినప్పుడు జగన్ దాంట్లో ఉంటారా ఆ గ్రూప్లో, లేదంటే చంద్రబాబు ఉంటారా, ఎవరు బయట ఉంటారు ఎవరు లోపల ఉంటారా అంశం కూడా చర్చనీయాంశమే. మీ అంచనా ఏ విధంగా ఉంది? అంటే దేశంలో, భారతదేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలను మనం గమనిస్తేనందు మోడీ గ్రాఫ్ తగ్గుతున్న కొద్దీ ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులన్నీ కూడా బలం పుంజుకునేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. అందులో భాగంగానే శరద్ పవార్ అంటే ఎన్సీపీ అధినేత, చాలా కీలకమైనటువంటి రాజకీయ నేత దేశ రాజకీయాల్లో, మరాఠీ నాయకుడు. అటువంటి నాయకుడు నిన్న ప్రశాంత్ కిషోర్, దాదాపు ప్రశాంత్ కిషోర్తో అంటే వ్యూహకర్త, ఎన్నికల వ్యూహకర్తగా పేరుగొంచిన ప్రశాంత్ కిషోర్తో 3 గంటల పాటు భేటీ కావటం, వాళ్ళిద్దరూ చర్చించటం ఒక ప్రాధాన్యత సంతరించుకున్నది. మోడీ వ్యతిరేకంగా ఉన్నటువంటి, మోడీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు ఏమిటి, ఆ ప్రాంతీయ పార్టీల్లో ఆయనకి వ్యతిరేకంగా మనతో కలిసి వచ్చేది ఏమిటి, ఆ కలిసి వచ్చేటువంటి పార్టీలకు ఉన్నటువంటి భావజాలాలు ఏమిటి అనేటువంటి అంశం మీద వీరు సుదీర్ఘంగా చర్చించారు. ప్రశాంత్ కిషోర్ దాదాపు కొద్ది రోజుల క్రితం రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటిస్తే నేను రాహుల్ గాంధీకి కోసం పనిచేయటానికి పీకే టీం సిద్ధంగా ఉందని కూడా ప్రకటించారు. ఇదే కాకుండా ఎవరైతే ఉన్నారు అనేటువంటి దాంట్లో చూస్తే ఇప్పటికే బెంగాల్ మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, మోడీకి వ్యతిరేకంగా 2024లో అతన్ని గద్దె ఎక్కించకుండా గద్దె దించేందుకు అందరూ కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది, అందుకు మేము సిద్ధంగా ఉన్నాము, ఆ యుద్ధానికి సిద్ధంగా ఉన్నాళ్ళు రావాలని కూడా తను పిలిపించారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్, అలాగే నితీష్ తోటి కూడా అంత సత్సంబంధాలు లేవు, నితీష్ కూడా కొంత అసంతృప్తి భావజాలాలతో ఉన్నారనేటువంటిది వాస్తవం. కేజ్రీవాల్, వీరితో పాటు ఇటీవల తమిళనాడులో ఎన్నికైనటువంటి స్టాలిన్, అదేవిధంగా జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్, ఇలా అదేవిధంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి గెహ్లాట్ కావచ్చు లేదా ఇతరులు కావచ్చు, పినరయి విజయన్ కేరళ, వీళ్ళందరూ కూడా ఒక టీంగా ఏర్పడతారు. ఆ టీంగా ఏర్పడి వీళ్ళు దేశ రాజకీయాల్లో మోడీ అగైనెస్ట్ టీంగా ఉండబోతున్నారు, ఉండటానికి ప్రయత్నం చేస్తే ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రశాంత్ కిషోర్తో జరిగినటువంటి మీటింగ్ సారాంశం. ఆ సందర్భంగా వచ్చినటువంటి అంశం ఇటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి చర్చ వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం టీడీపీ గతంలో ఎన్డీఏతో ఉండి తర్వాత బయటకు వచ్చిన తర్వాత కొంత ప్రయాణం చేసింది మనతో, కానీ ప్రస్తుతం ఉన్నటువంటి అక్కడ రాజకీయాల నేపథ్యంలో, పూర్తిగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు నాయుడు బీజేపీతో జత కలవటానికి సిద్ధంగా ఉన్నాము, భాగస్వామ్యం అవటానికి సిద్ధంగా ఉన్నాము, కలిసి పోటీ చేసి సిద్ధంగా ఉన్నామనేటువంటి మెసేజ్ ఇచ్చారు. ఆయన అలా ఇవ్వటం వలన మనం ఇప్పుడు ఆయనతో ఏ రకమైనటువంటి సంప్రదింపులు చేయగలుగుతాము, వాస్తవంగా గతంలో అంటే దేశంలో తృతీయ ఫ్రంట్ ఒక కూటమి రాజకీయాలు చక్రం తిప్పినటువంటి నేపథ్యంలో ఎన్డీఏకి కన్వీనర్గా ఉన్నటువంటి చంద్రబాబు 3 ప్రధానులు చేయటంలో కావచ్చు లేదా ఒక కీలక భూమిక పోషించటంలో దేశ రాజకీయాల్లో ఉన్నటువంటి అందరి నేతలతో సత్సంబంధాలు ఉన్నాయి, కానీ ఆయనకి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఆయన చేసినటువంటి పొరపాటుతో ఆయన రాజకీయాన్ని కోల్పోయారు. ఆ కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి వారు వీరి మీద పగతో పనిచేస్తున్నారు, వారు వారితో దగ్గరయ్యారు, మరలా బీజేపీతో దగ్గరయ్యారు అనేటువంటి అంశాలు కూడా, అంటే మనం ఇది విన్నది కాదు చూసింది కాదు నన్ను, కానీ బయటకు వచ్చినటువంటి అంశాల్లో ఇది కూడా ఆ పాయింట్ కూడా చర్చకు వచ్చిందని. కావున ఇప్పుడు ఆయన బీజేపీని వ్యతిరేకించి బయటికి వస్తే, బీజేపీని వ్యతిరేకించి పోరాటానికి ముందుకు వస్తే ఈ టీంని లీడ్ చేసేటువంటి కెపాసిటీ అయితే అతనికి ఉంది,
కానీ ప్రస్తుతం ఆయన అక్కడ చర్చికలబడి ఉన్నాడు రాజకీయంగా. మరి ఈ టీం లీడ్ చేయడానికి ముందుకొచ్చినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితుల్లో కేంద్రము అక్కడ రాష్ట్రం కలిస్తే మరింత ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. కానీ ఇది వేచి చూడాల్సినటువంటి అంశం. అది ఆయన నిర్ణయానికి ఆలోచించుకునేటువంటి నిర్ణయం తప్ప మనం దాని మీద ముందుకెళ్ళి ఆయన లీడ్ చేయడానికి తీసుకొచ్చేటువంటి పరిస్థితి లేదు అనేటువంటిది చర్చకొచ్చింది. ఒకటి, రెండు, ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తులో మనతో కలిసి పనిచేయాలి తృతీయ కూటమిలో, అటువంటి నేపథ్యంలో తృతీయ కూటమా ద్వితీయ కూటమా లేకపోతే దానికి ఇంకో పేరు పెడతా లేకపోతే యాంటీ మోడీ టీం అని పెడతారు ఏదని పెట్టవచ్చు, మరి ఆ రకంగా పనిచేయటానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మనతో కలిసినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అతనికి ఆ వచ్చేటువంటి స్పేస్ లేదు. అదీ కాక అతని మీద ఉన్నటువంటి 11 కేసులు కావచ్చు, ఈడీ కేసులు సిబిఐ కేసుల నేపథ్యంలో అతను ఏ రకంగానూ ఇప్పుడు వచ్చి ఈ ఫ్రంట్తో పనిచేయలేడు. ఆ పరిస్థితి కనుక ఉంటే కేంద్రం అసలు అడుగు కూడా ముందుకే ఇచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఆయనకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఆయన పూర్తిగా మనకి వ్యతిరేకంగానే ఆయన ప్రయాణం ఉంటుందని కూడా క్లారిటీకి వచ్చేసారని. ఇక తెలంగాణకు సంబంధించి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ చాలా కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా ఇటు కాంగ్రెస్ తోటి ఇటు బీజేపీతో అంతే దూరంతో ఉన్నాడు. దానివల్ల అతను రాజకీయంగా ఎంఐఎంతో దగ్గరగా ఉన్నప్పటికీ రాజకీయంగా ఎప్పుడు తను విజయానికి దగ్గరగానే ఉన్నాడు, విజయ అవకాశాలకు దగ్గరగానే ఉన్నాడు అనేటువంటి అభిప్రాయం కూడా చర్చకు వచ్చింది. అయితే వచ్చిందనేటువంటి సమాచారం, అయితే ప్రశాంత్ కిషోర్ నేను టీఆర్ఎస్ ఎవరైతే యువనేత కేటీఆర్తో టచ్లో ఉన్నానో వారితో మాట్లాడటానికి నాకు అవకాశం ఉంది. ఆ అంశాన్ని నేను తర్వాత నేను కొంత దాని మీద డిస్కస్ చేసి చెప్తానని కూడా శరద్ పవార్తో డిస్కస్ చేశారని సమాచారం. దీనికి ఫర్దర్గా భవిష్యత్తులో అవసరమైనప్పుడు మనం ఒక టీం ద్వారా అంటే దీన్ని ఒక మీటింగ్ ఏర్పాటు చేద్దాము, ఆ మీటింగ్కి ఎవరైతే కొంతమందిని పిలుద్దాం ముఖ్యమైనటువంటి వాళ్ళని వాళ్ళ ప్రతినిధులు మాత్రమే, తర్వాత దాని తర్వాత ఎట్లా అనేటువంటిది కూడా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేద్దాం అనేటువంటిది వారి మధ్య వచ్చినటువంటి చర్చ. తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా యుద్ధం చేయటానికి ప్రయాణం చేయటానికి అటు జగన్ కానీ అటు బాబు కానీ ఇటు కేసీఆర్ కానీ ఎవరూ సిద్ధంగా లేరు. కానీ కేసీఆర్ ఎక్కడైతే బీజేపీ తన వేగాన్ని పెంచి కనుక ఇక్కడ కనుక ఆ స్పీడ్ పెంచి ముందుకు దూకుడుగా వస్తే అదే దూకుడుతో వెళ్ళటానికి అప్పుడు అతను సిద్ధమవుతాడు. అతను కనుక సిద్ధమైతే తెలంగాణలో అతను కనుక సిద్ధమైతే ఖచ్చితంగా తెలంగాణలో బీజేపీకి వ్యతిరేకంగా సిద్ధమైనప్పుడు అది రెండు రాష్ట్రాల మీద కూడా ఆ ప్రభావం ఉంటుంది. కేసీఆర్ ప్రభావం, కేసీఆర్ని ఎక్కడైతే రాష్ట్ర విభజనకు సంబంధించి వ్యతిరేకించినప్పటికీ ప్రస్తుతం బీజేపీ ఆంధ్రప్రదేశ్కి ఏమీ చేయట్లేదు అనేటువంటి అభిప్రాయంతో కేసీఆర్ ఖచ్చితంగా వాటికి సంబంధించి ఒక యుద్ధాన్ని ప్రకటించి రెండు రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనేటువంటి స్లోగన్ తీసుకుంటే మాత్రం అప్పుడు రెండు రాష్ట్రాలపైన కూడా ఆ ప్రభావం ఉంటుంది. జగన్ రానప్పటికీ అప్పుడు బాబుని డీల్ చేయటం ఈజీగా ఉంటుంది అనేటువంటి అటువంటి రాజకీయపరమైనటువంటి ఆ స్థాయిలో చర్చలు జరిగినాయి అనేటువంటి అభిప్రాయం అయితే వినపడుతూ ఉంది నందు. రైట్ వంశీ గారు, మరో చిన్న బ్రేక్ తీసుకుంటాను, బ్రేక్ తర్వాత కొనసాగిద్దాం. స్టే విత్ అస్.